స్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. మనదైన మంచి మాట శంకరుని వంటి దైవము, కార్తీకము వంటి మాసము. న కార్తీక సమో మాసో న కృతేన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం. కార్తీక మాసమునకు సమానమైన మాసము, సత్యయుగంతో సమానమైన యుగము, వేదాలకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదమైనటువంటి నది లేదన్నది స్కాంద పురాణం. నమ శివాయ అంటే ఓయంటాడీశ్వరుడు, ఓనటేశ్వరాయ అంటే నాట్యమాడు శంకరుడు. ఓం నమ శివాయ అంటే ఓయంటాడీశ్వరుడు, ఓనటేశ్వరాయ అంటే నాట్యమాడు శంకరుడు. పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. ఈశ్వర ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యం కలిగిన కార్తీక మాసం వచ్చిందంటే చాలు, నెల రోజులు పండుగ దినాలే. కలాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం మానందస్ఫురదనుభవ్యాం నదిరియం. కళాస్వరూపులు శిరసునందు అలంకరించుకున్న చంద్రకళకల వారు, అన్యోన్యముకు తమ తపస్సులకు ఫలమైన వారు, భక్తులకు కోరికలనిచ్చువారును, మంగళకరులను, ముల్లోకములకు శుభముల నొసుగువారును, మనస్సునందు ఉద్భవించువారును, సంతోషముచే స్ఫురించు రూపము కల పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. కార్తీక మాసములో సూర్యోదయానికి ముందే చేసే స్నానం, నదీ స్నానం అత్యంత శ్రేష్టమైనది. చన్నీటి స్నానం చేయాలి. చన్నీటి స్నానం శరీరానికి, మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ స్పందనతో గుండెకు సరఫరా, రక్త సరఫరా చేసే నాళాల్లో పేరుకుపోయే కొవ్వు నిల్వల శాతం తగ్గుముఖం పడుతుంది అని చెబుతున్నారు వైద్య నిపుణులు. శ్రీ కార్తీక పురాణము మొదటి అధ్యాయం, పురాణ ప్రశస్తి. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందరి విశిష్టమైన శ్రీ నైమిషారణ్యమునకు విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి సూతముని కలికల్మషనాశకము, కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యం గురించి వినిపించి మమ్మల్ని ధన్యులను చేయండి అంటూ అభ్యర్థించారు సౌనకాదురు. వారి కోరికని మన్నించారు సూతముని. సౌనకాదురుషులారా, మా గురుదేవులైన వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మాస్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద పద్మ పురాణాలు ఈ రెండింటిలోనూ వక్కాణించి ఉన్నారు. మన అదృష్టం వలన నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది కనుక ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము. పూర్వకాలంలో ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాలను స్వీకరించటానికి జనక మహారాజు వద్దకు వెళ్ళాడు వశిష్ఠ మహర్షి. అక్కడ సకల మర్యాదలను స్వీకరించి తన రాకకు గల కారణాన్ని గురించి జనక మహారాజుతో చెప్పాడు. అందుకు జనక మహారాజు ఆనందంగా అంగీకరించాడు. బ్రహ్మర్షి, మీ యొక్క యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా తీసుకోండి. సర్వపాపహారమైన కార్తీక మాసం అత్యంత మహిమ కలదని, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా, అసలు ఈ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది చెప్పండి మహర్షి అంటూ
జనకుడు ప్రార్థించాడు. జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే సర్వశుద్ధి కలిగిన మీలాంటి వారికి మాత్రమే కార్తీక మాసం వినాలనే కోరిక కలుగుతుంది. ఓ రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా నిష్ఠతో ఆచరించే స్నానం, దానం, జపం, పూజలు ఇవన్నీ కూడా విశేష ఫలితాలను ఇస్తాయి. తులా సంక్రమణం నుంచి కానీ, శుద్ధ పాడ్యం నుంచి కానీ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా గణేశ ప్రార్థనతో ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఈ నా వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించు దామోదర అంటూ నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానాన్ని ప్రారంభించాలి. కార్తీక మాసం మొత్తము సూర్యోదయ వేళలో నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలలో చేరుతుంది. విష్ణుమూర్తి పాదాలలో నుంచి గంగ పుట్టింది. గాన, వాపి, కూప, తటాకాది సకల జలాలలో కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు. కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానంతో కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా నీటిలో నిలబడి స్నానం చేయాలి. తీరం చేరిన తర్వాత కట్టుబట్ట కొసలను పిండాలి. దీనిని యక్షుతర్పణం అంటారు. ఒళ్ళు తుడుచుకుని శుభ్రమైన వస్త్రాలను కట్టుకొని హరినామస్మరణ చేయాలి. శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందు భక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. పిమ్మట ఇంటికి చేరి దైవతార్చన చేయాలి. పూజ ముగిసిన తరువాత భోజనం చేసి తదుపరి పురాణ కాలక్షేపం చేయాలి. సాయంత్రం వేళ వైష్ణవ ఆలయంలో యథాశక్తి దీపాలను పెట్టి స్వామిని ఆరాధించి నమస్కరించుకోవాలి. ఇలా కార్తీక మాసం ప్రతిరోజు ఈ విధంగా వ్రతాన్ని చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు వైకుంఠాన్ని చేరుతారు. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. ఎవరైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వర్ణ లింగ భేదరహితంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. జనక మహారాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే ఇతరులు ఎవరైనా వ్రతం చేస్తూ ఉండగా భక్తి శ్రద్ధలతో చూసినా ఆలకించినా విష్ణువు కృప లభిస్తుంది అని వివరించారు వశిష్ఠ మహర్షి. మొదటి రోజు పారాయణ సమాప్తం.